Pawan Kalyan is cinema hero who is into politics right now. It's a real life. English ni istraakla marthu pettestunnaru evaru nethu. It's not, it's a real life thing. No, it's not a real life one. Entry yetna indagat nunchi ilanti see kodi kodi guddi maatrame pettagaladu kodi kodi ni pettaledu kada abba లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్టకింద మార్చడానికి టైం పడుతుంది, పెట్టకింద మార్చడానికి టైం పడుతుంది. అదే ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా, ఫిక్స్ అయ్యారా? ఈ పనికి మాలని ఏదో ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతున్నాయి, ఏదో పేరు అని గుర్తురాడు. ఈడు కాదు ఆ యదవా, ఆ పనికి మాలిన సన్నాసి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడు. యదవన్నారు యదవా, ఎందుకురా నీకు శాఖ దోళ కాసుకోవడానికి నాకు అర్థంగా కడుతున్నాను. వార్ని, నీలో ఎంత టాలెంట్ ఉందా? మరి అదే ఇలా ఫీల్ అయి పీకుతావరే నన్ను బయట పెట్టను. ఏడ్చలే, ఇంతకీ వారాయి వెహికల్ని తిరిగినిస్తారా లేదా? మీరే అన్నారు తిరిగినివ్వనని, అందుకే అడుగుతున్నా. ఎలా తిరుగుతుందో చూస్తామని అన్న. పక్క రాష్ట్రంలో ఉంటాడు కదండి, ఇక్కడ కొత్త ఆపేతుంది కదా మొగోడు. నువ్వు ఆపేయడం, నువ్వు ఆపుచుకుని నా కోసం దమ్ముడు, నువ్వు దాని చేయొచ్చు. నువ్వు ఆపరా, నువ్వు తిరగనివ్వమన్నారా సార్? మాట మార్చేస్తున్నా, చూపించానమ్మా. ఎక్కడ చేశానమ్మా రిజిస్ట్రేషన్? అక్కడ వాడతాడేమో. తిరుగుతుందంటే దాని మీనింగ్ ఏంటి? తిరగనినే అది కదా. సరే, మీరు చెప్పినట్టు ఎలా తిరుగుతుందో చూస్తా నేను. అంటే ఎలా తిరుగుతుందో చూస్తా అంటే బెదిరించినట్టే కదా అది. సరే, తీసుకొని ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే, మనకి ఓవరాల్ మోటార్ వెహికల్ యాక్ట్ కానీ సెక్షన్ 47 ఒరే నీకు ఇంకోటి చెప్తున్నాను, నీకుగానే పేరు నేను అడిగాను. ఇది ఎంవీ యాక్ట్ కిందకి రాదు, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అని తగలడితే ఎదవన్నారు ఎదవ కింద లింక్ అర్థం చదువుకు సావు. మోటార్ వెహికల్ యాక్ట్ ఎంవీ యాక్ట్లో సెక్షన్ 121 కలర్ గురించి మాట్లాడతాం. దిక్కు మాలేదవా, సెక్షన్ 47 దాని గురించి ఏమాడుతున్నారా? అదర్ స్టేట్ వెహికల్స్ గురించి నువ్వు, నీకు ఎందుకురా నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు మార్పు రాదు ఎందుకు? నీకు ఏ రోజు మారదు అనుకున్నా చెప్పిన, ఒక డేట్ ఏమన్నా అనుకున్నా చెప్పిన నాకు. అదే ఏదో టైం డెఫినెట్గా అనుకుంటే బెటర్ కదా, ఫిక్స్ అయ్యారా? నేను ఇక్కడ వీటి కోసం పెడుతున్నాను నేను. మంత్రి పదవుకు ఉన్న తాలూకు ఔన్నత్యాన్ని తీసి పడేస్తారో క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈ పదవు నేను ఉపయోగించవచ్చు ఉపయోగించుకోకూడదు తెలియదు, కానీ ఇదేన్నో తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి పోనిచ్చుకోదు అంటారు కదా. యాజ్ టీజ్ గా ఈరోజు అమర్నాథ్ పరిస్థితి అలా ఉందంటే